వెల్కమ్ టు చిన్నక్కస్ కిచెన్ శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ గ్రంథం ముప్పైవ అధ్యాయం కాకాజీ వైద్య నాసిక్ జిల్లా వండిలో కాకాజీ వైద్య అనివాడు కూడా ఉండేటివాడు అతడు అతడి సప్తశృంగి దేవతకు పూజారి అతడు అనేక కష్టముల పాలే మనశ్శాంతిని పోగొట్టుకొని చెంచల మనస్కుడు అట్టి పరిస్థితుల్లో ఒకనాటి సాయంకాలము దేవతాలయముకు పోయి తనను ఆందోళన నుండి కాపాడమని హృదయపూర్వకంగా వేడుకొనను అతని భక్తిగా దేవత సందర్శించి ఆనాటి రాత్రి కళ్ళలో కనిపించి బాబా వద్దకు పొమ్ము నీ మనస్సు శాంతి వహించను అని చెప్పాను ఈ బాబా ఎవరో దేనిని అడిగి తెలుసుకుంటకు కాకాజీ ఉత్సహించను కానీ ఇంతలో అతనికి మెలకు కలిగెను ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతను యోచించను కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు అనగా శివుడు

అతడు పుణ్యస్థలము త్రయంబక్ నాసిక్ జిల్లా వెళ్ళెను అచ్చట పది రోజులుండెను అక్కడ ఉన్నంతకాలము వేకుజానమున స్నానం చేసి రుద్రమును జపించను అభిషేకమును తదితర పూజలను గావించను అయినప్పటికీ మునపటి వలనే అశాంతిగా నుండెను పిమ్మట స్వగ్రామం తిరిగి వచ్చి దేవతను మరలా వేడుకొనను ఆ రాత్రి ఆమె కల్లో కనబడి ఇట్టను అనవసరముగా త్రయంబకేశ్వరుని ఎందుకు వెళ్ళినావు బాబా అనగా షిరిడి సాయిబాబా అని నా అభిప్రాయము షిరిడి ఎట్లు పోవటెట్లు ఎప్పుడు పోవాలను బాబాను చూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులతో పొందుచుండెను ఎవరైనా యోగేశ్వరుని చూడని అనుకున్నచో ఆ యోగియే కాక దైవము కూడా అతని కోరిక నెరవేర్చటకు సహాయపడును యథార్థముగా యోగియు భగవంతుడను ఒక్కరే వారిలో ఏవీ భేదము లేదు ఎవరైనా తానైపోయి యోగిని దర్శించను అన్నది ఉత్త యోగి సంకల్పించినదే వారిని చూడగలుగుతా వారు ఎవరూ ఉండరు అతని ఆజ్ఞ లేక చెట్టు కూడా కదలదు యోగి దర్శనమునకై భక్తులు ఎంత వేదన పడను ఎంత భక్తి విశ్వాసములు చూపును అంత త్వరగా బలముగా అతని కోరికలు నెరవేరను కాకాజీ విషయంలో కూడా అట్లే జరిగను శ్యామ మొక్కు కాకాజీ షిరిడీకి పోటకు ఆలోచించుండగా ఒక అతిథి అతని షిరిడి పూటకు తీసుకొని పూటకు అతని ఇంటికే వచ్చాను అతని ఇంకెవరో కాదు బాబాకు ముఖ్య భక్తుడైన శ్యామయే శ్యామ ఆ సమయమున వణికి ఎట్లు వచ్చినో చూతము శ్యామ బాల్యములో జబ్బు పడినప్పుడు అతని తల్లి తన గృహదేవత యొక్క వణిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టదని మొక్కు మొక్కుకొనిను కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచుములపై తామరలేచి ఆ మిక్కిలు బాధపడెను తనకు నయమైనచో రెండు వంటి కుంచము సమర్పించదనని ఇంకొకప్పుడు మొక్కుకొనిను కానీ ఈ రెండు మొక్కులు కూడా ఆమె తీర్చలేదు ఆమె చనిపోయినప్పుడు ఈ సంగతి శ్యామాకు చెప్పి రెండు మొక్కులు చెల్లించు భారమును అతనిపై వేచి ఆమె మృతి చెందెను శ్యామ కొన్నాళ్ళకి ఆ ముక్కలు పూర్తిగా మరిచాను ఇట్లా ముప్పై సంవత్సరములు గడిచాను అప్పట్లో శిరుడికి ఒక పేరు పొందిన జ్యోతిష్యుడు వచ్చి నెలదన్న అతటే మగాం చేశాను అతడు శ్రీమాన్ బూటి మొదలగు వారు చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా ఉండెను శ్యామ తమ్ముడు భాషాజీ జ్యోతిషంతుని సంప్రదించగా అతని తల్లి మొక్కుబడులు చెల్లించబోడిచే వారి కష్టములు సప్తశృంగి దేవత కలుగచేయుచున్నదని చెప్పాను బాపాజీ ఈ సంగతి శ్యామాకు తెలియపరచను అప్పుడు శ్యామాకు సర్వము జ్ఞప్తికి వచ్చాను ఇంకనూ ఆలస్యం చేసినో హానికరమని ఇచ్చి శ్యామ ఒక కంసాలను పిలిచి రెండు వెంటి కుజములు చేయించను మసీదుకు మసీదుకు పోయి బాబా పాదములపై పడి రెండు గుచ్చిపెట్టి తన మొక్కును చెల్లింపు చేయమని బాబాయే తన సప్తశృంగి దేవత ఓడిచి వాడిని ఆమోదించమని వేడెను నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కు చెల్లింపు అని బాబా నిర్బంధించను బాబా ఊదిని ఆశీర్వాదమును పొంది శ్యామ వణిపట్టణకు బయలుదేరేను పూజారి ఇట్లు వెతక చూతుతో కాకాజీ ఇల్లు చేరాను అప్పుడు కాకాజీ షిరిడీకి పోవాలని కుతూహల పడుచుండెను అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళాను ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడము మీరెవ్వరూ ఎచ్చటి నుండి వచ్చినారని కాకాజీ అడిగాను మాది షిరిడి నేను సప్తశృంగికి మొక్కు చెల్లించడానికి ఇక్కడ వచ్చినానని శ్యామ అనేను షిరిడి నుండి వచ్చిన తెలియగానే శ్యామ కాకాజీ కౌకరించుకొనేను ప్రేమ మేమర్చను మైమర్చను వారి సాయిల గోళ్ళ గురిచి ముచ్చటించుకునిది శ్యామ ముక్కులని చెల్లించిన పెమ్మట వారిద్దరూ షిరిడికి బయలుదేరుడు షిరిడి చేరకనే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూసి వారి పాదములపై పడాను అతని కండ్లు కన్నీటితో నిండాను అతని మనస్సు శాంతించెను సప్తశృంగ దేవత కలలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడకనే అతని మనస్సులోని చించత్వం అంతయు పోయి ప్రశాంతి వహించను కాకాజీ తన మనస్సులో ఇట్లాడుకోను ఏమి ఈ అద్భుత శక్తి బాబా ఏమి పలకలేదు ఉత్తర ప్రత్యుత్తములు కూడా జరగలేదు ఆశీర్వచములైన పలకలేదు కేవలము వారి దర్శనమే సంతోషం కారణమయ్యను వారి దర్శనం మాత్రమే నా మనశ్చాంచల్యం పోయినది అంతరంగమున ఆనందం ఉద్భవించినది ఇది దర్శన భాగ్యము అతడి తన దృష్టి సాయినాథుని పాదములపై ఉంచెను అతని నోట మాట రాకుండాను బాబా లీలలు విని అతని సంతోషం అంతు లేకుండాను బాబాను సర్వస్య శరణాగతి వేడను తన వేదనలో బాధలను మరిచెను స్వచ్ఛమైన ఆనందాన్ని పొందెను అక్కడ పన్నెండు రోజులు సుఖముగా ఉండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకొని వారి ఊది ప్రసాదము ఆశీర్వచనము పొంది ఇల్లు చేరుకొనెను తర్వాత రహతా కుషాల్చంద్ ఇతని గురించి చెప్తున్నారు చెప్తున్నారనమాట తెల్లవారుజమన వచ్చిన కళ నిజమగునని అందరూ చెప్పుచుందరు ఇది సత్యమే కావచ్చును కానీ బాబా కళలో కాలనీయమం లేదు ఒక ఉదాహరణము ఒకనాడు సాయంకాలము బాబా కాకా సాహెబ్ రహదాకు రహతాకు పోయి చాలా రోజుల నుండి చోచుకుంటుంటే కుశాల్ చంద్ను తీసుకురమ్మని చెప్పాను ఒక టాకాన్ తీసుకొని కాకా రహతా వెళ్ళాను కుశాల్ చందను కలిసికొని బాబా చెప్పిన వారు తనిచేశాను దీనిని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడేను మధ్యాహ్నం భోజనానంతరము నిద్రపోచుండగా తన కర్మలో బాబా కడపడి వెంటనే షిరిడీకి రమ్మన్నట్లుగా అతను షిరిడీ పోటుకు ఆదురుతూ ఉన్నానని చెప్పాను తన గుర్రమాచం లేకుండా చే తన కుమారుని బాబాకి సంగతి తెలపడికై పంపాను కుమారు ఊరు బయలుదేటకు పోసరికి దీక్షిత్ టాంగాన్ని తీసుకుని వచ్చాను కుసాల్ చందని తీసుకుని రావాల్సిందిగా బాబా దిశ చెప్పుడచే ఇద్దరు టాంగాల కూర్చొని షిరిడి చేర్రీ కుషాల్ చంద్ బాబాను దర్శించను అందరూ ఎంతో సంతోషించరి బాబా ప్రదర్శించిన ఈ లీలలను చూసి కుసాల్ చంద్ మనస్సు కరిగెను తర్వాత పంజాబీ రామ్ లాల్ బొంబాయి ఒకనాడు బొంబాయిలో ఉండు పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అన్వాడుకు ఒక కళ వచ్చాను ఆ కళలో బాబా కనబడి షిరిడీకి రమ్మని చెప్పాను బాబా వాడిని వలే కనిపించను కానీ అతనికి వారెవరు ఎచ్చటి కలరో తెలియకుండాను పోయి వారు చూడవలని మనస్సు నిశ్చయించెను కానీ చిరునామా తెలియకుండా చే చేయుటకు తోచుకుండను ఎవరినైనా మనము పిలిచినచో వచ్చువాని కొరకు కావలసినవన్నీ మనము సమకూర్చుదాము ఈ విషయంలో కూడా అట్లే జరగను అతడు నాడు సాయంకాలం వీధిలో పోచుండగా ఒక దుకాణంలో బాబా ఫోటో చూచను కళలో కనపడే మహంత ముఖ లక్షణములు ఈ పటంలో ఉన్న వాళ్ళతో సరిపోయాను కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిపాను అతడు వెంటనే షిరిడీకి పోయి అతడిని తన అంచ్యకాలం వరకు ఉండెను ఈ విధముగా బాబా తన భక్తుల ఇచ్చుటకే షిరిడీకి తీసుకొని వచ్చుండెను వారి హపర కోరికలు నెరవేర్చుండెను ఇది ముప్పై అధ్యాయము సంపూర్ణము శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహర్ राज की जय